రైట్ పవన్, సో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడికక్కడ అంటే జగన్ కు అనుకూలులు ఎవరున్నారో ఉన్నతాధికారులు వారందరినీ కూడా బదిలీ చేయడం జరిగింది. సో వారి స్థానంలో కొత్త వారిని నియమించడం జరిగింది. కానీ ఎవరినైతే కొత్త అధికారులు అంటే పాత అధికారులను బదిలీ చేశారో వారి కింద పనిచే అంటే వాళ్లపైనే కాదు దృష్టి సారించడం, వారి కింద పనిచేసిన వాళ్లపైన కూడా ప్రక్షాళన చేయాలి, వారిపైన కూడా దృష్టి సారించాలి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఎందుకు అంటే వాళ్లు కూడా జగన్ కు అంటే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలులే అని చెప్పేసి అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరిపైన దృష్టి సారి అక్కడి నుంచి వాళ్ళని తప్పించాలి, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సో కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది మొత్తం కూడా అక్కడికి ఉప్పందించే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కూడా ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి ఆలోచనలు అయితే చేస్తున్నారు. మీరు అంటున్నట్టుగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో 2019 కంటే ముందు చాలా మందిని ఇటు చంద్రబాబు చుట్టూ కోటరీలో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆ వార్తలు తెలుసుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వెంటనే ఆయన అధికారిక మీడియాలో కూడా అవి ప్రసారం చేసే పరిస్థితి కనిపించేది. సో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులే ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కానీ చాలా శాఖల్లో పాత అధికారులు కొనసాగుతున్నారు. కొందరిపైనే దృష్టి సారించి మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంకా చాలా మంది వివాదాస్పద వైసీపీ అనుకూల అధికారులను ప్రస్తుతానికి అలాగే వదిలేశారు. భవిష్యత్తులో వీరికి స్థాన చలనం తప్పకపోవచ్చు, కానీ ఈలోపే ఆయా ఉన్నతాధికారుల ద్వారా తమకు అనుకూలమైన దిగువ మధ్యస్థాయి సిబ్బందిని జొప్పించేందుకు వైసీపీ వ్యూహ రచన చేసింది. ఆ ఉన్నతాధికారులు బదిలీ అయిపోయినా వైసీపీ మనుషులు మాత్రం ఆ శాఖలోనే ఉంటారు. తమకు కావాల్సిన సమాచారాన్ని, ముఖ్యమైన విషయాలను వారి ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. 2014-19 మధ్య జగన్ ఇదే టెక్నిక్ ఉపయోగించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ దిగువ మధ్యస్థాయి అధికారుల ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకునేవారు, దానిని వక్రీకరించి కల్పితాలు జోడించి తన రోత పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురించేవారు. అనేక శాఖల నుంచి ప్రభుత్వంలో కీలకమైన ఫైల్స్ కూడా జగన్ శిబిరానికి అందేవి. ముందుగానే ఉన్నతాధికారులతో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధాలను ఈ విధంగా ఉపయోగించుకునేవారు. కొందరు అధికారులు చంద్రబాబు వద్ద విధేయత నటిస్తూనే కీలక సమాచారాన్ని జగన్ కు అందించేవారు. ఈ విషయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు ఆలస్యంగా గుర్తించారు, కానీ అప్పటికే ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతంలో టీడీపీ ప్రభుత్వ సమాచారాన్ని అందించి సహకరించిన అధికారులకు జగన్ అధికారంలోకి రాగానే కీలకమైన స్థానాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. ఆ తర్వాత తనకు అవసరమైన దోపిడీకి వాడుకున్నారు. అంతేకాదు తన ప్రభుత్వంలో చిన్న కాగితం, అతి చిన్న సమాచారం కూడా బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. పైస్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది దాకా ఎవరూ మీడియాతో మాట్లాడకుండా నిఘా పెట్టారు. చిన్న అనుమానం వచ్చినా వేటు వేసేవారు. అధికారం కోల్పోగానే జగన్ మళ్లీ పాత టెక్నిక్ తెరపైకి తెస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంకా చాలా మంది ఉన్నతాధికారులను పక్కకు తప్పించకపోవడంతో ఆయా శాఖల్లో ఇప్పటికీ జగన్ అనుకూల అధికారులే కొనసాగుతున్నారు. ఇప్పుడు వారి ద్వారా తమకు కావాల్సిన వారిని దిగువ మధ్యస్థాయి ఆఫీసర్లను జొప్పించే కార్యక్రమం మొదలైంది. ఉదాహరణకు జగన్ పేషీలో చక్రం తిప్పిన ధనుంజయ రెడ్డి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన మాధురిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్లోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఆడిట్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న ఆమె ఏనాడు ఫోకల్ పోస్టులో పనిచేయలేదు, కేవలం తమ పేషీల్లో విధులు నిర్వహించారు అన్న ఒకే ఒక కారణంతో ధనుంజయ రెడ్డి జవహర్ రెడ్డి కలిసి ఆమెకు కన్వర్ట్ ఐఏఎస్ కట్టబెట్టాలి అనుకున్నారు. ప్రభుత్వం మారడంతో అది కాస్త ఆగింది. మొత్తం ఆ లిస్టునే ప్రభుత్వం వెనక్కి తెప్పిస్తోంది. అయితే ఇప్పుడు మాధురికి ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఫైనాన్స్ విభాగంలో జేఈఓ పోస్టు కట్టబెట్టే ప్రయత్నాలైతే మొదలయ్యాయి. ఆ పోస్టు ఖాళీగా ఉందని, తనకు ఇప్పించండి అని నిన్న ఆమె ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబుకు దరఖాస్తు కూడా సమర్పించారు. ఆమె దరఖాస్తును అధికారులు ప్రాసెస్ చేసినట్టుగా తెలుస్తోంది. రేపో మాపో ఆమెకు పోస్టింగ్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలానే గత ప్రభుత్వంలో కీలకమైన కార్పొరేషన్లో విధులు నిర్వహించిన ఒక అధికారి ఇప్పుడు సీఎంఓలో చేరిపోయారు. ఇలా గత ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో విధులు నిర్వహించిన అధికారులు మళ్లీ తమకు
అనుకూలంగా ఉండే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి పోస్టింగ్లు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది కానీ ఇంకా చాలా శాఖల్లో పాత అధికారులే కొనసాగుతున్నారు. కొందరి పైన దృష్టి సారించి మార్చేసిన ముఖ్యమంత్రి మార్చేయగా ఇంకా చాలా మంది వివాదాస్పద వైసీపీ అనుకూల అధికారులు అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు కీలక శాఖల సారథులుగా ఇంకా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వారిని మార్చడం పైన త్వరలోనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సందట్లో సడమే అన్నట్టుగా వారందరూ కూడా పోస్టింగులు తెచ్చుకుంటున్న పరిస్థితి, అంటే కింద ఎవరైతే జగన్ కోసం పనిచేశారో వారందరూ కూడా వీరి సహకారంతో పోస్టింగులు తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మధ్యస్థాయి అధికారులు జగన్ భక్తులు వీరిని ఉపయోగించుకుని తాము అనుకున్నట్టుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారని చెప్పకపోతే 2014-19 వారు ఎటువంటి టెక్నిక్ అయితే వైసీపీ అనుకూల అధికారులు వాడారో అదే టెక్నిక్ ని ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు అటువంటి వారిని అడ్డం పెట్టుకుని వారి ద్వారా సమాచారం తెప్పించుకుని కొన్ని అధికార గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఒక పత్రిక ద్వారా వాటన్నింటినీ కూడా ప్రచురింపజేయడం జరుగుతోంది. మెయిన్ గా స్కిల్ డెవలప్మెంట్, బెవరేజెస్ కార్పొరేషన్ వంటి వీరందరినీ కూడా బయటకు పంపకపోతే కనుక ప్రభుత్వ కార్యాలయాలుగా కాకుండా వైసీపీ కార్యాలయాలుగా మారిపోతాయనే ఆందోళన అయితే సర్వత్రా వినిపిస్తోంది. ఆడిట్ విభాగం అధికారిని మాదిరి ఎవరైతే ఉన్నారో వైసీపీ హయాంలో ధనంజయ రెడ్డి పేషెంట్